నిత్యం ఏదో ఒక చోట మహిళలపై అఘాయిత్యాలు జరగకుండా మహిళలకు పటిష్టమైన భద్రత కల్పించాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం దిశ యాప్ అమలు పరిచింది. అందులో భాగంగానే నెల్లూరు జిల్లా వింజమూరు మండలం ఎస్ఐ ఏ బాజిరెడ్డి తన సిబ్బందితో కలిసి దిశ యాప్ పైన ఒక షార్ట్ ఫిల్మ్తో మహిళలకు అవగాహన కల్పించేందుకు సంకల్పించారు. ఆయన పేరు వింటే నేరగాళ్లకు వణుకు. ఎంతటి నేరాలనైనా గంటల వ్యవధిలో తనకున్న సాంకేతికతో పసిగట్టగల నైపుణ్యం, ఎక్కడా రాజీపడని వ్యక్తిత్వం ఆయనే వింజమూరు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బాజిరెడ్డి. ప్రజలతో నవ్వుతూ మాట్లాడే వ్యక్తిత్వం, సౌమ్యుడు, స్నేహభావం తనలో మెండుగా కనిపిస్తాయి. ఫ్రెండ్లీ పోలీసుగా మంచి పేరు సంపాదించుకున్నారాయన. ఎక్కడా ఏ క్షణాన ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినా క్షణాల్లో స్పందించగలిగిన పోలీస్ ఆయన. రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంరక్షణ కోసం దిశ యాప్ ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన తనదైన శైలిలో తన సిబ్బంది విద్యార్థులతో కలిసి షార్ట్ ఫిల్మ్ తో దిశ యాప్ పైన మహిళలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇది వైరల్ కావడంతో ప్రజలు ఆయనను అభినందిస్తున్నారు. అసలు ఎలా తీసిందిరా పోలీసులకి? పోలీసున్నారన్నా, వాళ్ళే చెప్తారు. సార్, సార్ ఏందయ్యా నీ బాధ? మీకు దండం పెడతాను సార్. జైల్లో వేసి 9 నెలలు అయిపోయింది. ఇంకెప్పుడు ఏ ఆడపిల్ల జోలికి వెళ్ళాం సార్? ఆ అమ్మాయిని ఎవరు రక్షించారు, పోలీసులకి ఎవరు చెప్పారు, అది ఒక్కటి చెప్పండి సార్ చాలు మాకు. ఇంకెప్పుడు ఏ ఆడపిల్ల జోలికి అస్సలు వెళ్ళాం సార్. అమ్మాయిని ఎవరు రక్షించారో మీకు తెలియాలిగా. మీ చెల్లె రక్షించింది. మా చెల్లెలు రక్షించిందా? రే ప్రదీప్, చెప్పు గురు. సంవత్సరం నుంచి తిరుగుతున్నాను రా, ఎలాగైనా సరే రేపు దాన్ని మన ఫామ్ నుంచి తీసుకెళ్ళాలి. సంవత్సరం నుంచి తిరుగుతున్నాను నీ చుట్టూ. రేపు సాయంత్రం డెడ్లైన్. రేపు సాయంకాలం నా కార్ కాలేజీ బయట నువ్వు ఎక్కాలి, లేదంటే ట్యూషన్కి వెళ్ళిన మీ చెల్లెలు రేపు రాత్రికి తిరిగి ఇంటికి రాదు, మార్కెట్కి వెళ్ళిన మీ నాన్న తిరిగి రాడు. ఇంట్లో చెప్తే కాలేజ్ మానిపించేస్తారేమో. నాన్న, మీకు విషయం చెప్పాలి నాన్న. ఏమిటమ్మా? ఏం లేదు నాన్న. ఇంట్లో ఎవరైనా ఉన్నారా? అమ్మ, మేము వింజమూరు పోలీస్ స్టేషన్ నుంచి వచ్చాము. నేను కానిస్టేబుల్ని, అమ్మాయి మహిళా పోలీసు. మీకేమైనా ఇంట్లో సమస్యలు ఉన్నట్లయితే మాకు చెప్తే మేము ఎస్ఐ గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తాం. మీరు ఒకవేళ సమస్యను మాతో చెప్పలేకపోయినా డైల్ 100కి కాల్ చేయొచ్చు, సరేనమ్మా? మేడం, నాకు ఒక ప్రాబ్లం ఉంది మేడం. ఏంటమ్మా చెప్పండి. ఏం లేదు మేడం. మీకు దండం పెడతాను, రేపటి నుంచి నేను చదువుకోవాలి, నన్ను వదిలేయండి. ఒక్కరోజుతో నేను ఎలా వదిలేస్తాను అనుకున్నావే? ఈరోజు జరిగిందంతా వీడియో తీసి సంవత్సరం మొత్తం నీతో ఆడుకుంటాను. రే, చూసుకోండి రా. హలో, నన్నేం చేయొద్దు, నన్నేం చేయొద్దు, ప్లీజ్ నన్ను వదిలేయండి, నన్నేం చేయొద్దు. అన్నయ్య. ఏంటమ్మా? నీ ఫోన్లో దిశ యాప్ ఇన్స్టాల్ చేశాను.
హలో సార్, దిశ కంట్రోల్ రూమ్ నుండి ఫోన్ చేస్తున్నాం సార్. మీ స్టేషన్ నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఎవరికో సమస్య ఉన్నట్టు మాకు మెసేజ్ వచ్చింది సార్. మీరు త్వరగా అక్కడికి వెళ్ళి సమస్యను పరిష్కరించగలరు సార్. కానిస్టేబుల్స్, ప్రతి ఒక్కరూ దిశ యాప్ను మీ మొబైల్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి. అత్యవసర సమయాల్లో పోలీసు సహాయం పొందండి.